జగన్ ఒక అహంకారి, అహంకారి అయితే కూడా పర్వాలేదు, ఒక సైకో. సైకోకి అహంకారానికి చాలా ఇది కూడా ఉంది. సైకో ఎప్పుడు అవతల వాళ్ళు బాధ పెడతా ఉంటే, వాళ్ళ బాధ పెట్టి వాళ్ళు బాధపడతా ఉంటే చూసి ఆనందపడడం అతని సైకాలజీ. అదే చేస్తున్నాడు ఈరోజు. మీరు ఒక్కసారి రాష్ట్ర పరిస్థితులు మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే, 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని మొన్నే పూర్తి చేసుకున్నాం. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఇండియన్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏ విధంగా పనిచేసిందో కూడా ఒకసారి నెమరు వేసుకున్నాం. మన ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మీరు ఒకసారి చూస్తే ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు చట్టాలు చేయడానికి. అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీలో చట్టాలు చేస్తారు. ప్రజాస్వామ్యంలో గెలిచిన వ్యక్తి ప్రధానమంత్రి అవుతాడు, చీఫ్ మినిస్టర్ అవుతారు, చట్ట సభల్ని గౌరవిస్తారు. అక్కడి నుంచి ఎగ్జిక్యూటివ్ ఉంది. ఎగ్జిక్యూటివ్కి ఏ విధంగా ఆలోచించారంటే, ఎక్కడ కూడా పాలసీలు చట్టాలని ప్రజానాయకులు చేస్తారు, చట్టసభలు లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ, దాన్ని అమలు చేసే బాధ్యత బ్యూరోక్రసీకి అప్పచెప్పారు. అది కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ పెట్టారు. ఈ రాష్ట్రంలోనే ఉంటే కులాలు మతాలు ఇవన్నీ పెట్టుకొని మళ్ళా రాగద్వేషాలతో పనిచేస్తారు. కాబట్టి ఆల్ ఇండియా సర్వీసెస్ తీసుకొచ్చి 70-75% నాన్ లోకల్స్ వేసారు. ఇక్కడికి వచ్చి లాంగ్వేజ్ నేర్చుకున్నారు. ఈరోజు అలాంటి ఎగ్జిక్యూటివ్ మొత్తం నిర్వీర్యమైపోయే పరిస్థితికి వచ్చింది. మూడో జుడిషియరీ. ఈ రెండు వ్యవస్థల్లో కానీ సమాజంలో కానీ ఎక్కడన్నా సమస్యలుంటే జుడిషియరీని పెడితే, జుడిషియరీ కింద నుంచి మేజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం జరగడం లేట్ అవుతుందేమో, కానీ చెక్స్ అండ్ బ్యాలెన్స్లో అల్టిమేట్గా న్యాయమే గెలుస్తుంది. ఓసారి న్యాయం కూడా వాళ్ళకు ఆ శక్తి లేకుండా పోరాడలేకుండా అపజయం పొందిన వ్యక్తులు కూడా ఉంటారు, కానీ మెజారిటీ టైంలో న్యాయం గెలుస్తుంది. అది కూడా ప్రూవ్ అయింది. నాలుగో వ్యవస్థ ఏదైతే మీడియా. ప్రజాస్వామ్యంలో మీడియా అనేది అత్యంత విలువైనది. ఎవరు ఎక్కడ తప్పులు చేసినా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొస్తారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈ నాలుగు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయా? మాట్లాడితే అసెంబ్లీలో సస్పెన్షన్లు, మాట్లాడితే ఎమ్మెల్యేల మీద కక్ష, మాట్లాడితే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఏ విధంగా లొంగ తీసుకోవాలో అన్ని విధాల లొంగ తీసుకుని నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి వాళ్ళ మీద ఇచ్చేశారు. అటు అసెంబ్లీ ఇటు కౌన్సిల్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. కడానా చైర్మన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ లెజిస్లేటివ్ కౌన్సిల్, అక్కడుండే వ్యక్తి పని చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. బూతులు తిట్టారు ఆ చైర్లో పెట్టి. ఒక పక్క వ్యవస్థ పోయింది, ఇంకొక పక్క సాక్షాత్తు కోర్టుని బ్లాక్మెయిల్ చేసే విధంగా, జడ్జెస్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా కడాన న్యాయమూర్తులే సోమోటుగా కేసులు తీసుకొని సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటిపైన ఎన్క్వైరీ చేసి చేపించే పరిస్థితికి వచ్చారు సిబిఐ ఎన్క్వైరీలు. ఇప్పుడు కూడా అది జరుగుతూ ఉంది. అధికారులు తప్పు చేస్తే ఎన్నిసార్లు హైకోర్టు పిలిపించి చీబాట్లు పెట్టారో మనమే చూసాం. ఐఏఎస్ ఆఫీసర్లు ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ, నేను అందుకే చెప్పాను అక్కడ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్. ఒకసారి పోయినప్పుడు బాధపడ్డారు, రెండోసారి పోయినప్పుడు అలవాటైంది, మూడోసారికి పరిపాటి అయిపోయింది. అక్కడ కూడా ఏముంది, సిగ్గుదులు పెట్టారు, ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఇంకొక పక్కన మీరు తీసుకొస్తే ఈరోజు ఈ నాలుగు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఇదయ్యి జీవో నెంబర్ 1. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లెప్పకు వచ్చారు. ఆంక్షలు అయిన తర్వాత ఎవడో రాష్ట్రంలో మీటింగ్లు పెట్టకూడదు, ఇంకా ఎవడో నిరసన తెలియజేయకూడదు, ఎవడో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే వీలు లేదు. ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు,
ప్రజలు కావచ్చు మీడియా కావచ్చు ఎవడైనా సరే తిరగకూడదు ఇంకా ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే పాదయాత్ర చేస్తే ఆంక్షలు, రోడ్ షోలు చేస్తే ఆంక్షలు, నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా నాకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే 7 కిలోమీటర్లు నడిచి డెమాన్స్ట్రేట్ చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను ఎక్కడికక్కడ అసర్టైన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఒక ఎత్తైతే నిన్న జరిగిన ఎన్నికలు మీరు చూస్తున్నారు. పట్టభద్రుల ఎన్నిక మొత్తం కలిసి 108 నియోజకవర్గాల్లో జరిగాయి. ఇవి 5,000 నుంచి 25,000 ఓట్లు వేసారు ఒక్కొక్క నియోజకవర్గంలో. రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఆల్ ఎక్సెప్ట్ ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు తప్ప అన్ని జిల్లాలో జరిగాయి. ఇక్కడ మనం చూస్తే చాలా స్పష్టంగా తీర్పిచ్చారు, క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ ఇచ్చే మునుపు వీళ్ళు చేసిన పనులు మీరు ఒకసారి చూస్తే అన్ని విధాలు డబ్బులు పంచారు. ఓటుకు 10,000 రూపాయలు, 1,000 రూపాయల నుంచి 10,000 రూపాయల నుంచి వెండి ఆభరణాలు, ఇంకా ఎన్ని ఉన్నాయని చేశారు. రెండో పక్కన తెలుగుదేశం పార్టీ క్యాంపెయిన్ చేయకుండా ప్రయత్నం చేశారు. మూడోది 4వ తరగతి, అది 5వ తరగతి చదువుకున్నాడు కూడా ఓటు క్రియేట్ చేశారు. అంటే ఎంత కరుడు గట్టిన నేరస్తులు అంటే వీళ్ళు, ఉగ్రవాదులు కూడా మరి చేయలేరు, వాళ్ళు కూడా భయం ఉంటుందేమో తెలియదు నాకు. అలాంటి భయంకరంగా తయారై మామూలుగా ఓటు తప్పు ఓటేయడమే నేరమని భయపడే ఈ రోజుల్లో, ఈరోజు మీరు చూస్తే అది కూడా గ్రాడ్యుయేట్స్ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆ గ్రాడ్యుయేట్స్ మళ్ళా రిజిస్ట్రేషన్ చేపించి, ఓటర్స్ గారి రిజిస్ట్రేషన్ చేపించి మేము పట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్కి పంపించినా కూడా వాళ్ళు తీసుకొచ్చి ఓటేపించారు. ఇది ఎలాంటి పైశాచికానందమో, ఎలాంటి బరితెగింపో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈరోజు కడాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈరోజు దేశంలో ఒకప్పుడు ఎన్నికలు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగేటివి, స్థానిక సంస్థలు కావచ్చు, పార్లమెంట్ అసెంబ్లీలు కావచ్చు, క్రమేణ ఈ ఎన్నికలు కూడా ఒక సక్రమంగా జరగాలి, ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే ఉద్దేశంతో ఎన్నికల ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చారు, ఎన్నికల కమిషన్ తీసుకొచ్చారు. నిన్నే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్స్ ఇచ్చారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తున్నారు, ఇది కూడా కరెక్ట్ కాదు, దీన్ని కూడా ప్రక్షాళన చేయాలి. ప్రధానమంత్రి, అదే మరి సుప్రీంకోర్టు సీజే, ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్షం లేకపోతే రికగ్నైజ్ కాకపోతే అతి ఎక్కువ సంఖ్యాబలం ఉండే నాయకుడు, వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నికల కమిషన్ మెంబర్స్ని సెలెక్ట్ చేయాలని తీర్పిచ్చారు. అంటే ఇంకా పగడ్బందీగా ఎన్నికలు జరపాలి అని తీర్పిచ్చే ఈ సందర్భంలో నిన్న జరిగిన ఎన్నికల్లో మీరు చూస్తే ఎన్నికలు కండక్ట్ చేయడానికి పోరాడవలసిన అవసరం వచ్చింది మాకు. ఎన్నికల్లో దొంగ ఓట్లు నివారించడానికి, వీళ్ళ డబ్బులు నరికట్టడానికి పెద్ద సమస్య అయింది. కడాన కౌంటింగ్ హాల్లో, నేను చరిత్రలు ఎప్పుడు చూడలా, కౌంటింగ్ హాల్లో ప్రిఫరెన్షియల్ ఓటింగ్, ఇది అడుగడుగున అడ్డంకులు. ఇది ఎందుకంటే 3 రాత్రులు 3 పగళ్ళు జరిగింది. ఇప్పటికీ రాయలసీమ వెస్ట్ ఎలక్షన్స్ అయితే స్పష్టంగా తీర్పు ఉంది, కౌంటింగ్ అవుతా ఉంది, పులివెందుల నుంచి మనుషులు పంపిస్తారంటారు. అది రాగానే మళ్ళా మేము లెటర్లు ఎలక్షన్ కమిషనర్కు పోయి అందరిని అప్రమత్తం చేసి మా వాళ్ళని అప్రమత్తం చేసుకోవడం, ఒక ఆయన అనుమతి లేకుండా కౌంటింగ్లోకి వెళ్ళిపోతాడు, అతన్ని అబ్జెక్ట్ చేసేందుకు మళ్ళీ ఒక తతంగం. కడానక్కుండే ఎస్పీ అపోజిషన్ పార్టీ వాళ్ళతో మాట్లాడు, ప్రభుత్వ సేవ చేస్తూ ఉంటారు, పాదసేవ, ఆయన మీద కంప్లైంట్ డీజీకి పెట్టాలి, బరిదగించారు వీళ్ళు. నిన్న రాత్రి వరకు మీరు చూస్తే అన్నీ అయిపోయిన తర్వాత అన్ని అడ్డంకులు అధిగమించి స్టెప్ బై స్టెప్ పోరాడి 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 రాత్రి ఎన్నికల్లో గెలిస్తే లాస్ట్లో అనౌన్స్ చేశారు.
అనౌన్సెస్ డిక్లరేషన్ ఇవ్వరు. ఏం చెప్పాలి దీని మీద? మళ్ళీ ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కూడా అడ్డం పడే శక్తి జగన్ రెడ్డికి ఉంది. ఒకసారి ఎన్నికలు కండక్ట్ చేసేదానికి మొదలుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి ఆధీనంలో ఉండరు ఆఫీసర్లు. ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఆఫీసర్లందరూ కూడా వన్స్ ఎలక్షన్స్ అనౌన్స్ చేస్తే నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేశాను. ఆ రోజు నేను ఏ ఆఫీసర్తో మాట్లాడేవాడిని కాదు, మాట్లాడకూడదు, అది కోడ్ ఆఫ్ కాండక్ట్. అలాంటిది ప్రెషర్ పెట్టి ఎప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు అబ్జెక్ట్ చేస్తారు మాకు మళ్ళీ రీకౌంటింగ్ కావాలని. కనీస ఇంగిత జ్ఞానం రీకౌంటింగ్ అనేది రౌండ్ రౌండ్కే అడగాలనేది కూడా లేకుండా తర్వాత లాస్ట్కి వచ్చి క్యాండిడేట్ వెళ్ళిపోయిన క్యాండిడేట్ని పిలిపిస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి ఆదేశాలు రా నువ్వు ఎక్కడో పోయి రీకౌంటింగ్ అడుగని రీకౌంటింగ్ అడుగుతారు. ఇక్కడి నుంచి వీళ్ళు జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ అందుకుంటారు మాకు రీకౌంటింగ్ కావాలి అన్యాయం జరిగిపోయిందని. కనీసం రీకౌంటింగ్ ఇవ్వడానికి అవకాశం లేనిది ఇక్కడ కూడా రీకౌంటింగ్ అడిగి ఎస్పీని కలెక్టర్ని ప్రెషర్ పెట్టి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు కాకుండా జగన్ రెడ్డి ఆదేశాలు పాటిస్తారు వీళ్ళు.